ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో శుక్రకేతువులు మకరంలో వక్రించిన గురుడు వక్రించిన శని అలాగే వృషభంలో రాహువు అలాగే కన్యలో రవికుజ బుధులు సంచారం చేస్తున్నారు అలాగే మరి ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరి చంద్రుడు వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఈ వారమంతా ప్రయాణం చేస్తాడు అలాగే 11వ తేదీ నుంచి శని వక్ర త్యాగాన్ని పొందుతున్నాడు అంటే 11వ తేదీ ఉదయం 9:30 గంటలకి శని ఆయన వక్ర త్యాగం పొందుతున్నాడు అన్నమాట అలాగే ఈ రాశి జాతకులకి మరి వేయంలో రాహువు చతుర్థంలో రవికుజబుధులు అలాగే షష్టంలో శుక్రకేతువులు అష్టమంలో గురుశనులు అలాగే చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల్లో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు మొత్తం చూస్తే ఈ రాశి జాతకులకి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృశ్యాలను బట్టి మరి ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఈ వారమంతా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రాశి జాతకులకి చాలా వరకు గ్రహాలు అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా అంటే 1-2 గ్రహాలు తప్పించి మిగతా అన్ని గ్రహాలు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీకు వ్యయంలో రాహు ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నిటికీ కూడా మీకు ఇబ్బందులు కలగజేయడానికి లేకపోతే లేకపోతే సమస్యలను సృష్టించడానికి ఎక్కువగా కారణమవుతుంది అంటే మీరు ఒక టైం అనుకుంటారు ఈ టైంలో మనం ఈ పని పూర్తి చేసేద్దాం అనుకుంటారు కానీ ఆ టైంలో ఆ పని పూర్తి కాదు ఎప్పుడైతే ఆ టైంలో మీకు ఆ పని పూర్తి కాలేదో వెంటనే మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది మానసికంగా మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే కొంచెం డిప్రెషన్లో మూడ్లోకి వెళ్తారు దానివల్ల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి కొంచెం వ్యతిరేకంగా అంటే మీ కుటుంబ సభ్యులకి మీకు కొంచెం ఘర్షణ వాతావరణం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గానే మీ కుటుంబ సభ్యులు మీకే కొంచెం శత్రువులుగా మారటం కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మీకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ ఇలా జరుగుతుంది అలాగే రహస్య శత్రువులకు కూడా మీకు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అంటే మీ తోటి సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేకపోతే మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళకండి సాధ్యమైనంతవరకు ఎంత సమయం పాటిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపార రంగంలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి శత్రువులు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఉన్నతం చూసి మీ డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో శత్రువులు రగిలిపోతారు వాళ్ళు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే కేతువు మాత్రం వీళ్ళకి కొంచెం యోగవంతమైన ఫలితాలు ఇవ్వడం వల్ల కొంచెం చాలా వరకు ఆరోగ్యం స్థిమితపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆనందం కూడా మీ సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది
మీరు ఎంత డబ్బు సంపాదించినా వచ్చి వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అనుకోని ఖర్చులు వచ్చి మీ ఇబ్బంది మీ నెత్తి మీద పడతాయి. దానివల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే చంద్రుడు ప్రారంభంలో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారాంతంలో మాత్రం వీళ్ళకి చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి జాతకులు చాలా సమయంతో ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఆదివారం అంటే 10-12 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలను చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులన్నా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీల్లో మాత్రం వజ్రదుర్ముహూర్తాన్ని మినహాయించుకుని ఆ పనులు కనుక మీరు ప్రారంభిస్తే చాలా వరకు సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 15వ తేదీని మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయకండి. ఎందుకంటే ఆ తేదీ మీకు అంత అనుకూలంగా లేదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేయాలనుకుంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసి స్వామివారికి సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత మీరు పని ప్రారంభిస్తే శ్రేయస్కరం ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కొంతమేరైనా మీ పనులు సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండింటిని బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా 1-2 గ్రహాలే మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వీలైతే నవగ్రహ హోమం చేయించండి. ఆయా గ్రహాలకి తగ్గట్టుగా మీరు దాన ధర్మాది కృతువులను కూడా నిర్వహించడం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.